షిరిడి సాయి బాబా విభూది మహిమలు భక్తుల అనుభవాలు విజయవాడ నుండి బాబా యొక్క భక్తురాలు తన యొక్క జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆమె తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉండేవారు ఆమెకి ఇద్దరు పిల్లలు చాలా చలాకీగా ఉంటారు అయితే ఒకానొక రోజు వారి యొక్క ఇద్దరు పిల్లలకు జ్వరము వచ్చినది ఆమె అది మామూలు జ్వరం అని అనుకుంది తగ్గిపోతుంది అని అనుకున్నారు కానీ ఆ జ్వరము తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వచ్చింది వారు పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు డాక్టర్ వారిని పరీక్షించి ఇది వైరల్ ఫీవర్ అని చెప్పారు ఇది చాలా సీరియస్ గా ఉన్నది అని డాక్టర్లు చెప్పారు డాక్టర్ మేము చేయగలిగిన నంత చేస్తాను ఫలితం దేవుడి మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి వెళ్లిపోయారు ఆమెకి ఏమి చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంది పిల్లలు పక్కన అయితే ఊరు నుండి వారి యొక్క బంధువు హాస్పిటల్లో చూడటానికి వచ్చారు వారు వచ్చేటప్పుడు సాయిబాబా వారి విభూదిని ప్రసాదమును ని కూడా తీసుకోవచ్చు ఇచ్చి వెళ్లిపోయాడు ఆమె సాయిబాబా తలుచుకొని ఆ విభూదిని పిల్లల యొక్క నుదిటిపై అలాగే హృదయము పైన రాసి సాయిబాబా నీదే భారము అని మనసులో తలుచుకుంటూ ఉంది తర్వాత రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చి పిల్లలను పరీక్షించగా డాక్టర్ ఆశ్చర్యపోయాడు పిల్లలకు ఇలాంటి జ్వరం పూర్తిగా నయం అయిపోయింది అని చెప్పి వెళ్లిపోయాడు ఆమె చాలా సంతోషించింది పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది తరువాత రెండు రోజుల తర్వాత ఎవరైతే సాయిబాబా విభూదిని తెచ్చి ఇచ్చారు వారి ఇంటికి పిల్లలను తీసుకు వెళ్ళింది అక్కడ వారితో ఇలా అన్నది మీరు సాయిబాబా వారి విభూదిని సరైన సమయంలో ఇచ్చారు అని అన్నది అప్పుడు వారు ఇలా అన్నారు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అని అడుగగా జరిగినది అంతా వారికి చెప్పింది దానికి వారు ఆశ్చర్యపోయారు ఈరోజు ఉదయాన్నే మేము మా ఊరి నుండి వచ్చాము అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది అయితే ఆ సాయిబాబా మా పిల్లలను వారికి వచ్చిన జ్వరాన్ని తగ్గించడానికి మీ రూపంలో వచ్చాడు అని అనుకుంది అప్పుడు ఆమె ఇలా అంది సాయిబాబాని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని మీరు మీ జీవితములోను మరియు మీ వ్యాపారము అభివృద్ధి పొంది మీ కుటుంబముతో సంతోషముగా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.